తర్వాతి అంశంలో ద్వాదశ స్వరస్థానాల గురించి తెలుసుకుందాం. ద్వాదశ అంటే 12. ఈ 12 ఎలా వచ్చాయంటే మనం ముందు చెప్పుకున్న సప్తస్వరాల్లోంచి సా ప షడ్జ పంచమాలు రెండు తీసేస్తే మిగిలిన 5 స్వరాలని రెండేసి స్థానాలుగా ఇచ్చి, అంటే దిగువ స్వరానికి దగ్గరగా ఉండేది దాని పై స్వరానికి దగ్గరగా ఉండేది, ఇలాగ ప్రతి స్వరాన్ని 2 స్థానాలుగా విభజించి మొత్తం 12 స్థానాలు ఏర్పడ్డాయి. అంటే అవి కూడా కింద నుంచి పై వరకు అలా ఆరోహణ క్రమంలో సా తర్వాత రీవన్, దీన్నే శుద్ధ రిషభం అని అంటారు. రీ 2 దానికి కొంచెం పై స్థానంలో, ఇది చతుశ్రుతి రిషభం. దానిపైన గా 1 సాధారణ గాంధారం, గా 2 అంతరగాంధారం, మా 1 శుద్ధ మధ్యమం, మా 2 ప్రతిమధ్యమం, పా పంచమం, దా 1 శుద్ధ దైవతం, దా 2 చతుశ్రుతి దైవతం, నీ 1 కైసికి నిషాదం, నీ 2 కాకల్ నిషాదం, తార షడ్జమం. ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో స్వరస్థానాలు ఉన్నాయి. ఇవి ఏ రాగంలోనూ కూడా ఏకాండిగా ఇవన్నీ స్వరస్థానాలు పలకవు. అంటే ఒక్కొక్క రాగాన్ని బట్టి ఈ స్వరస్థానాల కాంబినేషన్ వచ్చి సరిగమ పదనిసగానే వస్తాయి. ఏదో ఒక స్థానం మాత్రమే రాగంలో వస్తూ ఉంటుంది. ఇలాగ మనం బేసిక్స్ నేర్చుకునే రాగం మాయామాళవ గౌళ రాగం. కర్ణాటక సంగీతంలో మాయామాళవ గౌళ రాగంలోనే సరళీలు, దాటులు, జంటలు, అలంకారాల వరకు ప్రథమ అభ్యాసంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ మాయామాళవ గౌళ రాగం గురించి చూస్తే ఇందులో వచ్చే స్వరస్థానాలు ఇక్కడ రౌండప్ చేస్తాను. షడ్జమం, శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం, తారషడ్జము కలుస్తుంది. అంటే మనం ఏదైనా ఒక రాగాన్ని సాధన చేసేటప్పుడు ఇలా 12 స్వరస్థానాల్ని ఒకసారి గుర్తు చేసుకొని ఆ రాగాన్ని బట్టి ఇందులో వచ్చే స్వరస్థానాలు ఏంటి అని ఒకసారి గుర్తుపెట్టుకొని, అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత దూరం రీ వెళ్ళాలి, ఎంత దూరం గా వెళ్ళాలి, అంటే ఒక స్వరానికి ఎంత గ్యాప్ ఉంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో వెళ్తే ఆ రాగం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మాయామాళవ గౌళ రాగాన్ని తీసుకుంటే సాకి దగ్గరగా రీ ఉన్నది. సా రీ రీ సాకి దగ్గరగా ఎక్కువ దూరం కాకుండా వాయిస్ని ఒక్క మెట్టు కొంచెం పెంచుతూ సా రీ గా కొంచెం పైకి వెళ్ళాం, అంటే 2 స్థానాలు దాటి పైకి వెళ్ళింది. గా మా 2 దగ్గరగా ఉన్నాయి. పా దా చిన్న తేడాలో నీ దూరంగా ఉంది. పాద నీ సా, అలాగే దిగేటప్పుడు కూడా సా నీ దా పా, ఇక్కడ సా నీ దగ్గర వదిలి మళ్ళీ కిందకి దా పట్టుకోవాలి, మధ్యన 2 స్థానాలు దాటి రావాలి. సా నీ దా పా మా ఒకసారి ట్రై చేస్తారా నాతోని? సా రే గా మా పా దా నీ సా సా నీ దా పా మా అయితే ఇది జనరల్గా వినికిడి మీద చక్కగా పట్టేస్తారు. అయితే ఈ మధ్యలో గ్యాప్స్ ఎందుకున్నాయి, ఎందుకు మనం అలా దూరాలు మెయింటైన్ చేస్తూ పాడుతున్నాం, ఈ ఇవన్నీ తెలుసుకుంటూ పాడితే రాగభావం వస్తుంది. మళ్ళా రాగం మార్చేటప్పుడు ఎలా అందుకోవాలో కూడా తెలుస్తూ ఉంటుంది.